వరకు జరుగుతూనే ఉంది ఇప్పటికి కూడా, ఇంకా అది మీకు రిలీజ్ వరకు కూడా ఉంటుంది. రేపు రిలీజ్ అయ్యే రిజల్ట్ వచ్చి అప్పటి వరకు కూడా మాకు ఉంటూనే ఉంటుంది ఆ టెన్షన్, అదంతా కూడా. లేదు సార్, మీ బాధ్యత మీరు 100% చేసేసారు, అయిపోయింది. ఇప్పుడు ప్రేక్షకుల మీద ఉంది ఆ బాధ్యత, డెఫినెట్గా వాళ్ళు కూడా దాన్ని సక్రమంగా యూనో తీసుకుంటారని, ఈ వీరుడి గాథ విని యూనో ఇన్స్పైర్ అవుతారని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను, అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ అమితాబ్ బచ్చన్ గారు ఒక పక్క, చిరంజీవి గారు, కిచ్చా సుధీర్, అంటే ఇలా చెప్పుకుంటూ పోతే నిజంగానే అంటే ఇది ఇండియన్ ఫిలిం, ఎందుకంటే కంప్లీట్గా ఇది మామూలుగా అంటూ ఉంటాం ఇది తమిళ్కి వర్కౌట్ అవుతుందండి, ఇది మలయాళంలో రిలీజ్ చేయొచ్చండి, ఇది హిందీలో ఓకేనా అండి అంటూ ఉంటాం, అక్కడ ప్రేక్షకులు వేరే. బట్ ఇది ఒక వీరుడి కాదా, దేశం కోసం పోరాడిన, దేశం అంతటా ఆయన గురించి నేర్చుకోవాలి, చూడాలి, వినాలి. బట్ నిజంగా చెప్పాలంటే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న అన్ని ఇండస్ట్రీస్ నుంచి ఒక్కొక్కరు ఇందులో ఉన్నారు. తమిళ నుంచి విజయ్ సేతుపతి ఉంటే, సుదీప్ కానీ, ఇలా. సో వీళ్ళందరినీ డైరెక్ట్ చేస్తుంటే ఒక తాటిపైకి తీసుకొచ్చి, అంటే ఈ కథ తీసుకొచ్చింది డెఫినెట్గా, బట్ మీకు ఎలా అనిపించింది సార్ డైరెక్టర్గా? సో అంటే ఇలా సినిమా చేయడం నాకు ఈజీ అనిపించింది, బట్ ఇంతమందిని ఒకే ఫ్రేమ్లో పెట్టి డీల్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ టఫ్. ఎందుకంటే వాళ్ళు చెయ్యరు అని కాదు, వాళ్ళు మనం అడిగింది ఇవ్వరు అని కాదండి అక్కడ. సో అందరినీ కరెక్ట్గా మనం మేనేజ్ అంటే డీల్ చేయాలి. కరెక్ట్, yes. సో దట్ ఈస్ ద వెరీ టఫ్ జాబ్. ఎందుకంటే అందరూ ఒకేసారి ఉండాల్సింది, ముందు ఇక్కడ తీయాలా లేకపోతే అక్కడ తీయాలా, అక్కడ తీయాలా ఇక్కడ తీయాలా. సో అందరి కోఆపరేషన్, అంటే ఈవెన్ వాళ్ళు కూడా మనని ఇలా అడగలేదు, నాది ముందు తీ నాది అనేది ఎవరు తీయలేదు. బట్ ఎంత లేదన్నా ఒక స్టార్సే కాబట్టి ఇవన్నీ కూడా మేనేజ్ చేస్తూ చేయడం అనేది ఇట్స్ అ వెరీ టఫ్ జాబ్. బేసిక్గా అంత టఫ్ కూడా మేము అంత టెన్షన్ పడ్డా ఈజీగా స్మూత్గా వెళ్ళిపోయింది అంటే బికాస్ ఆఫ్ ఆ స్టార్సేనండి, వాళ్ళ వల్లే అది జరిగింది. సో ఎవరు కూడా అది నాకు ఇక్కడ అలా నాకు కనపడలేదు, అందరు కూడా ఎవ్రీబడి ఆన్ ప్రాజెక్ట్లో వాళ్ళు ఒక చిన్నదైనా కూడా పెద్దదైనా కూడా ఒకే రకంగా వాళ్ళు ఎలా ఉంటారు, కెమెరా ముందుకు వస్తే ఎలా ఉంటారు ఏంటి అనేది వాళ్ళు సింపుల్గా చేయగలిగారు. అండ్ ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇందులో ఉన్న ప్రతి పేరు కూడా వాళ్ళ వాళ్ళ ఇండస్ట్రీలో వాళ్ళు ఆ కథని కంప్లీట్గా కథానాయకుడిగా ముందుకు తీసుకెళ్లే వాళ్ళే, అందరూ హీరోస్గా ఉన్నవాళ్ళే. బట్ ఇందులో 2 గంటలు వాళ్ళు ఉండరు, వాళ్ళ భుజాల మీద ఉండరు. సో అయినా కూడా వాళ్ళ వాళ్ళ పాత్రలకు వాళ్ళు ఒప్పుకొని చేయడం, ముందుకు రావడం ఈ సినిమా గురించి అనేది గొప్ప విషయం. ఎస్పెషల్లీ అమితాబ్ బచ్చన్ గారిది, అంటే టైమింగ్స్ అది కూడా, స్క్రీన్ టైమింగ్ అది, అంటే అది బికాస్ ఆఫ్ ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు అంటే ఖచ్చితంగా కూడా చిరంజీవి గారి వల్ల అమితాబ్ బచ్చన్ రాగలిగారు. ఇప్పుడు నేను వెళ్ళి ఎంత కథ చెప్పాలన్నా కూడా ఎంత ఉన్నా కూడా మేబీ చేయొచ్చు చేయకపోవచ్చు అండి, ఆ ఛాన్స్ లేదు, అది చాలా తక్కువ అది ఛాన్స్. ఆ చిరంజీవి గారు అడగడం వల్ల చిరంజీవి గారి కోసం చేశారండి. సో ఇలా అందరండి. సో సుదీప్ ఉన్నాడు, సుదీప్కి వెళ్ళి కథ చెప్పాను, కథ చెప్పిన తర్వాత తను ఓకే అనడం చెప్పడం జరిగిందండి. అలాగే విజయ్ సేతుపతి వెళ్ళి కథ చెప్పడం ఓకే అనడం జరిగిందండి. సో ఇందులో 2 ఉన్నాయి, ఒకటి ఏంటంటే హిస్టారికల్ ఫిలిము ప్లస్ మంచి క్యారెక్టర్, ఎట్ ద సేమ్ టైం చిరంజీవి గారితో స్పేస్ తనతో పాటు స్క్రీన్ షేర్ చేసుకోవచ్చు అనే ఇది వాళ్ళకు ఉండడం వల్ల ఈజీ అయింది. రైట్. సో చిరంజీవి గారు అంటే చాలా బ్రేక్ తర్వాత ఖైదీ నెంబర్ 150 అన్న చిత్రంతో రావడం జరిగింది. అంటే అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చేసాయి. అప్పట్లో ఫ్రేమ్ ఉండేది ఆయన విడిచినప్పుడు, అండ్ మళ్ళీ ఆయన వచ్చినప్పుడు డిజిటల్లోకి అయిపోయింది. అంటే చాలా రకాల మార్పులు చేర్పులు వచ్చేసాయి. బట్ ఆ తర్వాత ఇప్పుడు 2 చిత్రంగా ఆయన ఎంచుకున్నది చాలా టఫ్ ఫిలిం, అంటే ఫిజికల్ స్ట్రెయిన్ చాలా ఉంటుంది. ఎస్. సో అంటే వచ్చి మనం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాం కదా, ప్రశాంతంగా చేసుకోవచ్చు కదా అని అనుకోకుండా ఆయన సో ఇలాంటి వీరుడు కాదు చేయాలి అనే కళని నెరవేర్చుకున్నారు. అండ్ దాని గురించి మీరు చాలా కష్టపెట్టారని కూడా విన్నాను సార్. దట్ ఈస్ మెగాస్టార్ అండి. రైట్. సో మెగాస్టార్ అయ్యాడు అని అంటే ఇవన్నీ నార్మల్ అండి. తను తను ఏది ఆలోచించాడు అంటే నాకు తెలిసి తను ఏది అలాంటిది తినిచేయడం అంటే అంటే మేము రియల్గా నేను కష్టపెట్టద్దని చాలాసార్లు అనుకున్నామండి. బట్ అయినా కూడా తనిచ్చే ఎనర్జీ, తను చేసే ఇది కూడా మేము వద్దన్నా కూడా నూనె ఐ విల్ డూ ఇట్ అని చెప్పేసి తను ముందుకెళ్ళడం, హార్స్ రైడింగ్ చేయడం, జంప్స్ చేయడం, అంటే ఇట్స్ ఎ వెరీ టఫ్, రియల్గా టఫ్ అంటున్నాను నేను. తన ఉన్న ఇదికి ఇప్పుడు అది చేయడం అనేది ఇట్స్ ఎ రియల్ టఫ్. సినిమాలో ఎంతో ఎనర్జీగా ఉంటాడు, ఎంతో ఎనర్జీగా కనపడతాడు. సో అది బికాజ్ మెగాస్టార్ అంతే, అందుకే మెగాస్టార్ అయ్యారండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.